కాంగ్రెస్ పార్టీ నేను 45 రోజుల నాడు మొదలుపెట్టినప్పుడు బాగాలేదు, బాగాలేదు. వారం తర్వాత కొంత ఒక మెట్టు ఎక్కాం. పెట్రోల్ ధరలు పెంచాడు, గ్యాస్ ధరతోటి మేము 3వ స్థానంలోకి వచ్చాం. 4వ స్థానంలోకి మోడీ వెళ్ళాడు. మున్సిపల్ ఎన్నికల తర్వాత నేను చాలా గ్రౌండ్లో చూశాను, ఎప్పుడు బాగాలేదు. 10 ఎన్నికలు చేస్తే 10 ఎన్నికల్లో ఇంత తిరుగుడు నేను ఎప్పుడూ చూడలేదు. మరి మున్సిపల్ ఎన్నికల తర్వాత చూశాను, ఏమి కుప్పంలో చంద్రబాబు ఓడిపోయాడు, మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడని చాలా సున్నితంగా చూశాను, ప్రజానాడి గమనించాను. చంద్రబాబు గ్రౌండ్లో లేడు, ఓరకే 200 రూపాయల వాళ్ళని తీసుకొని వచ్చి మీటింగులు పెడుతున్నాడే, కానీ గ్రౌండ్లో చంద్రబాబు లేడు. తెలుగుదేశం టోటల్గా ఫెయిల్ అయిపోయింది, లేదు చంద్రబాబు లేడు అక్కడ. మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ప్యాంటు వెట్ అయింది, ఆయనకి ప్యాంట్లు వెట్ అయిపోయినాయి, అందుకొరకే డబ్బులు పంచుతున్నాడు. మేము బతకటం లేదే, మేము బతకటం లేదే. 50 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ నయా పైస పెంచడం లేదు, మేము ధైర్యంగా ఉన్నాం. ఈరోజు మొదటి ప్లేస్లోకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చింది, దేవుడు ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులతో. చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1 లక్ష ఓట్లతో గెలుస్తూ ఉంది తిరుపతి ఉప ఎన్నికల్లో. తిరుపతి ఉప ఎన్నికల్లో గాలి కొడతా ఉంది, గాలి కొడతా ఉంది. నేను ఊహించలేదు 45 రోజుల నాడు మేము ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం, మేము గెలుస్తున్నాం, 1 లక్ష ఓట్లతో మేము గెలుస్తున్నాం. 2వ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, 3వ ప్లేస్లో చంద్రబాబు, 4వ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇది వాస్తవం. మరి ఇది మేము మా ఇందిరాగాంధీ చేసిన త్యాగాలు, లేకపోతే మేము ఎన్నో కార్యక్రమాలు, వేల కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసాం గత 70 ఏళ్లలో. ఆ 70 అందరూ అనుకుంటున్నారు ఇండియాకి గుండె వంటిది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని, ఇదే మేలురా, ఈ పార్టీ అవసరం రా అని అనుకుంటున్నారు కన్నీళ్లతో. తల మారిపోయింది సీను. ఈ పరిస్థితులు, ధరలు పప్పు ధర 80 రూపాయలు ఉంటే ఇప్పుడు 160 రూపాయలు, 75 రూపాయలు నూనె ఉంటే 150 రూపాయలు, గ్యాస్ 300 రూపాయలు కాంగ్రెస్ టైంలో ఉంటే 900 రూపాయలు. తట్టుకోలేకపోతున్నారు సన్నజనం, మధ్యతరగతి కుటుంబాలు. మార్పు వచ్చింది. మరి ఈ మార్పులో ఖచ్చితంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. మిమ్మల్ని నేను సెకండ్ కలుస్తాను మార్చి మే రోజు, మన అందరం కలిసి ఆ రోజు మాట్లాడుకున్నాం. మరి ఈ రాబోయే 2 రోజుల్లో నేను ప్రెస్కి 2-3 సార్లు వస్తే కూడా రావచ్చు. డబ్బులు ఎక్కడైనా పంచితే, డబ్బులు ఎక్కడైనా ఏ పార్టీ అయినా పంచితే వెంటనే ప్రెస్ దగ్గరకు వచ్చి మేము మాట్లాడతాను. పంచేదానికి ప్రణాళికలు తయారై ఉన్నాయి. 1000 రూపాయలు ఇవ్వాలని ఒక మంత్రి చెప్పదలుచుకోలేదు, వాళ్ళ తండ్రి నాకు తెలుసు. ఆయన గూడూరులో పంచాలని రాత్రి 5 కోట్లు కలెక్ట్ చేశాడు నెల్లూరు టౌన్లో. ఇంకొక ఆయన 500 రూపాయలు ఇవ్వాలని ఆయన కలెక్ట్ చేశాడు. ఇది పరిస్థితి.